నమస్తే, వెల్కమ్ టు శివబీ న్యూస్. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. భారీ వర్షాలకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నాం. సబ్ కలెక్టర్ కార్యాలయంలో తుఫాను ప్రభావంపై సమీక్షించిన ఎమ్మెల్యే వరప్రసాద్ రావు, ఆర్డీఓ మురళీకృష్ణ. ఆయన సేవలు అమోఘం. డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ కు నివాళులర్పించి మాట్లాడిన జేసీ గణేష్ కుమార్, ఎమ్మెల్యే వరప్రసాద్ రావు తదితరులు. ఐక్యంగా ఉంటూ సమస్యలు పరిష్కరించుకుందాం. ఆల్ ఇండియా తంజీమ్ ఏ ఇన్సాఫ్ కమిటీ జిల్లా మహాసభల్లో పాల్గొని మాట్లాడిన జాతీయ అధ్యక్షులు అజీజ్ తదితరులు. ఎడతెరిపి లేని వర్షాలు. గూడూరు, చిల్లకూరు, సైదాపురం మండలాల్లో భారీ వర్షాలు. పారుతున్న కాలువలు, చిల్లకూరు కాలనీలో ఇళ్లలోకి చేరుకున్న వర్షపు నీరు. తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు, సిబ్బంది తరచూ పర్యవేక్షిస్తున్నారని ఎమ్మెల్యే వరప్రసాద్ రావు, ఆర్డీఓ మురళీకృష్ణ పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో తుఫాను తీవ్రతపై వారు సమీక్ష నిర్వహించారు. పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో తుఫానుపై సమీక్ష జరిగింది. ఈ సమీక్షలో ఎమ్మెల్యే వరప్రసాద్ రావు, ఆర్డీఓ మురళీకృష్ణ, పురపాలక కమిషనర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొని నియోజకవర్గంలో పరిస్థితులపై ఆరా తీశారు. అన్ని మండలాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి అధికారులు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే వరప్రసాద్ రావు మాట్లాడుతూ, గత 3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయని, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. గత వారం రోజులుగా తీవ్ర వర్షాలు పడడం వల్ల ఇదివరకు కూడా మా స్పెషల్ ఆఫీసర్ గారు, ఆర్డీఓ గారు మురళీకృష్ణ గారు, అలాగే కమిషనర్ శ్రీకాంత్ గారు, ఎంఆర్ఓ లీలారాణి గారితో ఏమేమి చర్యలు తీసుకుంటున్నారు, ఎక్కడైనా ప్రమాదమైన ప్రాంతాలు ఉన్నాయని చెప్పి నేను అడగడం జరిగింది. ఇంతకుముందు కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. జాయింట్ కలెక్టర్ గారు గణేష్ కుమార్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. కొన్ని చోట్ల నుంచి తిప్పకుంట పాలెం కానివ్వండి, చిల్లపురు మండలంలో, అలాగే బాలిరెడ్డిపాలెం వాకాళ్ళ ప్రాంతం కానివ్వండి, మిగిలిన తీర ప్రాంతాల్లో నవాబ్పేట కానివ్వండి, రావిగుంటపాలెం కానివ్వండి, నిడిగుర్తి కానివ్వండి, వాటన్నీ కూడా ఉన్నత ప్రాంతాలు కనుక ఏం చర్యలు తీసుకుంటున్నారు అని చెప్పి నేను కోరడం జరిగింది. అలాగే గుణపాటపాలెంలో కూడా సమస్య వచ్చింది. ఆర్డీఓ గారు ఏమేమి చర్యలు తీసుకున్నారో నాకు చెప్పారు. మళ్ళీ ఒకసారి వారు ప్రజలు తెలియడానికి అని చెప్పి వారే వినిపిస్తారు. ఉప్పుటేరు అనేది పెద్ద సమస్య అయిపోయింది కనుక, పోయిన సంవత్సరం కూడా అదే సమస్య వచ్చింది కనుక నేను వారు తీసుకున్న చర్యలకు అభివందనం తెలియజేస్తూ, అలాగే అటువైపు కనుక ఏమన్నా నిత్యావసర వస్తువులు కనుక పోయినసారి కూడా అదే సమస్య అయిపోయింది, ఒక అలాంటి అవకాశం వస్తే, అలాంటి అవసరం వస్తే దయచేసి వారు అధికారులు అందరూ కూడా అప్రమత్తం చేసి రెడీగా ఉండేటట్టు ఉంచాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. తర్వాత కమిషనర్ గారు కూడా ఇప్పుడున్నారు, శ్రీకాంత్ గారు. వారు గత 3 రోజులుగా ఒకవైపు బుచ్చిరెడ్డిపాలెంలో స్పెషల్ వారిని ఎన్నికలకు వేసినప్పుడు కూడా వారు బాధ్యత విడిచిపెట్టుకోకుండా బాగా అవన్నీ చూశారు. అంతకుముందు కూడా నేను కూడా చాలా వార్లు వెళ్ళడం జరిగింది. ప్రస్తుతానికైతే ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ప్రజలు అదే సమయంలో వారి కనుక సమస్య ఉంటే దయచేసి ఆర్డీఓ గారికి కానీ, లేదా కమిషనర్ గారికి కానీ, లేదా తహసీల్దార్ ఆ ప్రాంతంలో ఉన్న వారికి కానివ్వండి. నాకు కూడా నేను లైఫ్ లైన్ ఒకటి పెట్టాను కనుక 24 గంటలు నేను అందుబాటులో ఉంటాను కనుక మాకు తెలియచేయవలసిందిగా కోరుతున్నాం. వచ్చినా కూడా చక్కగా మీకు ఆహార సమస్య వచ్చినా, లేదా తాగునీరు సమస్య వచ్చినా, లేదా షెల్టర్ విషయంలో మీకు ఒకవేళ ఇల్లు పడిపోయినా, అలాంటి ఏదున్నా కూడా మాకు వెంటనే తెలియచేయండి. లేకపోతే ఇళ్లలో కనుక నీళ్ళు వస్తే మాకు తెలియచేయండి. నేను అధికారులతో కలిసి, కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు వీళ్ళతో కలిసి చక్కగా భద్రత కూడిన సురక్ష ప్రాంతాలకు కూడా మేము తరలిస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇంకా మరికొందరు మాట్లాడారు. మనకి 2 రోజుల నుంచి కురుస్తున్న
భారీ వర్షాలు ఈ సైక్లోన్ కారణంగా మనకి 9 మండలాల్లో 3 మండలాలు వచ్చినప్పుడు మనకి కొంచెం వల్నరబుల్ మండల్స్ ఉన్నాయండి మనకి చెల్లకూరు కోట వాటర్ మండల్స్ బాగా సముద్ర ప్రాంత మండలాల కొంచెం మనకి వల్నరబుల్గా ఉన్నాయి దానికి సంబంధించిన కొన్ని లో లైయింగ్ బ్రిడ్జెస్ కూడా మనకు కొన్ని ఉన్నాయి దాని మీద వాటర్ ఫ్లో అయితే రాకపోక కూడా స్తంభించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అటువంటి ముందే మనం ఒక కన్సర్న్డ్ రెవెన్యూ పీపుల్ పోలీస్ పీపుల్ అట్లాగే ఇరిగేషన్ పీపుల్తో కూడా టీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇలా గంగనపాలెం బ్రిడ్జ్ దగ్గర ప్రస్తుతానికైతే ప్రాబ్లం లేదు కానీ అక్కడ మన విఆర్ఓ విఆర్ఏని కానిస్టేబుల్ కూడా పెట్టి రాకపోకలు ప్రస్తుతం నియంత్రించడం జరుగుతుంది ఒకవేళ కానీ ఫ్లోయింగ్ ఓవర్ ఫ్లో అయ్యి కొంచెం ఏదైనా ఇబ్బంది వస్తే మాత్రం రాకపోకల్ని ఆఫ్ చేసి కొంచెం సరైన చర్యలు తీసుకోవడానికి ఆల్రెడీ కలెక్టర్ గారు కూడా ఒక ప్రొసీడింగ్స్ కూడా ఇచ్చున్నారండి పోలీస్ డిపార్ట్మెంట్లో కన్సర్న్ ఎస్ఐ గారిని కన్సర్న్ తహసీల్ గారిని అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఒక ఏఈ క్యాడర్లో ప్రతి మండలాన్ని కూడా 9 మండలాలు కూడా చేసి ఉన్నారు ఎక్కడి ఏదన్నా ఇటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు వెంటనే ముగ్గురు కూడా కోఆర్డినేషన్తో ఎటువంటి వల్నరబుల్ సిచ్యువేషన్ లేకుండా కూడా చూడాలని చెప్పని ప్రొసీడింగ్ కూడా ఇచ్చున్నారు జస్ట్ ఇప్పుడు చిలకూరు మండలంలో కూడా ఈ పాలిచందవారి పాలెం తెప్పనుకుంట మధ్యలో ఉన్న ఉప్పుడేరు అది కూడా కొంచెం వల్నరబుల్ నేను గౌరవ మన ఊరు శాసనసభ్యుల వారి గతంలో కూడా ఆ ఎక్స్పీరియన్స్ కూడా చూసి దాంట్లో నిత్యావసరాలు కూడా వాళ్ళకి ప్రాబ్లం అయితే కూడా పడవలు వెళ్ళి ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పి తెలుసుకున్నాను అట్లాగే ఈసారి కూడా మనకి 10th లోపే మనకి నిత్యావసరాలు కూడా మనకి ఎఫ్ షాప్లకి నుంచి వాళ్ళ కన్సర్న్ పర్సన్స్కి వెళ్ళిపోయినాయి అదే గవర్నమెంట్ వచ్చే రొటీన్గా వచ్చే వెళ్ళిపోయినాయి ఇంకేదైనా ఇటువంటి సిచ్యువేషన్ ఏదైనా ఆ బ్రిడ్జ్ ఓవర్ఫ్లో అయితే కొంచెం ఏదైనా రాకపోవడం స్తంభించట్లయితే వాళ్ళకి నిత్యావసరాల సరుకులు కానీ వాళ్ళకి మెడికల్ సంబంధించిన అవి కూడా ఏర్పాటు చేసి అక్కడ బోర్డ్స్ని కూడా ఏర్పాటు చేసి అవన్నీ కూడా చేయాలని చెప్పని మేము 2 డేస్ బ్యాక్ కూడా తహసీల్దారు నేను కూడా డిస్కస్ చేయడం జరిగిందండి గౌరవనీయులు మన గురువులు శాసనసభ్యుల వారి ఆదేశాల మేరకు అలాగే మన మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ మరియు ఆర్డీఓ గారు అయినటువంటి వారి యొక్క ఆదేశాల మేరకు మన మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అందరూ ముఖ్యంగా అందరి శాఖ సచివాలయ సిబ్బందికి వాలంటీర్ని ఆల్రెడీ అలర్ట్ చేయడం జరిగింది మీ మీ ప్రాంతాల్లో ఉండే ప్రజలందరికీ కూడా రాబోయే తుఫాను గురించి ఈ వర్షాల గురించి అవగాహన కల్పించాలని ఎక్కడైనా ఏ ఇల్లైనా డైలాబరేటెడ్ కండిషన్లు కానీ అలా ఉన్నట్లయితే తక్షణం వాళ్ళకి ఇన్ఫామ్ చేసి వాళ్ళను వారికి తెలిసిన వారి ఇళ్ళలో షిఫ్ట్ కావడానికి ముందుగా వాళ్ళు షిఫ్ట్ అవ్వాలని తెలియజేయడం జరిగింది అలా వారికి ఏమైనా హౌసెస్ లేని ఎడలా మేము చూపించేటువంటి రిహాబిలేషన్ సెంటర్స్లోకి మీరు తక్షణం మారాల్సిందిగా తెలియజేస్తున్నాము అలాగే మీకు నిత్యావసరమైనటువంటి వాటర్ సప్లైలో కానీ మీకు అలాగే నీళ్ళలోకి నీళ్లు రావడం కానీ మీ ఏరియాల్లోకి చెట్లు విరిగిపడడం ఇలాంటి ఏదైనా జరిగినట్లయితే తక్షణం మా స్టాఫ్ కానీ నా నెంబర్ కూడా మీరు నాకు తెలియజేసినప్పుడు 24/7 మేము అవైలబుల్గా ఉంటాము నా నెంబర్ ఒకసారి చెప్తున్నాను సో 9849908254 9849908254 మేము 24/7 అవైలబుల్గా ఉంటాము మీకు ఏ సమస్య వచ్చినా తక్షణమే మేము స్పందించి మీకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకుంటాము అలాగే మన మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి లో లైంగ్ ఏరియాస్ ముఖ్యంగా అన్ని సందర్శించడం జరిగింది జనార్దన్ రెడ్డి కాలనీ వంకెనగుంట వేములపాలెం అలాగే తూర్పు వీధి ఇలాంటి కొన్ని ప్రాంతాలను సందర్శించాము ప్రస్తుతానికైతే అక్కడ పరిస్థితి అదుపులో ఉంది ఇక పరిస్థితిని మేము కూడా సమీక్షించుకుంటూ తగిన చర్యలు తీసుకుంటాము ఈ సమీక్షలో తహసీల్దార్ లీలారాణి తదితరులు పాల్గొన్నారు కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి చిల్లకూరులోని హరిజనవాడలోకి వర్షపు నీరు చేరుకుంది దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి చిల్లకూరులోని హరిజనవాడలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి బుధవారం రాత్రి నీరు చేరుకుంది దీంతో ప్రజలు అవస్థలు పడ్డారు నీటిని తోడుకుంటూనే భయం భయంగా గడిపారు వస్తువులన్నీ తడిసిపోయాయి కాలనీల్లో సీసీ రోడ్లు డ్రైనేజీ కాలువలు లేకపోవడంతో వర్షపు నీరు నిలిచి ఉండటంతో ప్రజలు ఆయా మార్గాల్లో నడవలేని పరిస్థితి నెలకొంది అంతా బురదమయంగా మారింది వర్షంతో పాటు బలమైన గాలులు వీస్తుండటంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు సైదాపురం మండలంలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు రహదారులు జలమయమయ్యాయి గురువారం ఉదయం నుండి బలమైన గాలులు వీస్తున్నాయి పంట పొలాలు కాలువలు వర్షపు నీరు పారుతోంది ప్రజలు అవస్థలు పడుతున్నారు తుఫాను కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు సైదాపురం మీదుగా పొదలకూరు వెళ్లే మార్గాలను అధికారులు పోలీసులు మూసివేశారు ఊటుకూరు సమీపంలో ఉన్న మాలేరు వాగు కలిచేడు సమీపంలోని పిన్నేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ఎస్ఐ ఉమాశంకర్ పరిస్థితి పర్యవేక్షిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు
మనుబోలు మండలంలో గురువారం వేకుజాము నుండి ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. దీంతో సమీపంలోని కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఆగకుండా కురుస్తున్న వర్షానికి ప్రజలు అవస్థలు పడ్డారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ వెంకటేశ్వర్లు శివాబి న్యూస్తో మాట్లాడుతూ లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఏ సమయంలోనైనా అవసరం వస్తే సచివాలయ సిబ్బంది వాలంటీర్లకు తక్షణమే సమాచారం అందించాలని అన్నారు. అధికారులు సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. తుఫాను తీరం దాటే వరకు ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావొద్దని ఆక్షణ వివరించారు. వర్షాలు దీని మీద ఫోర్కాస్ట్ వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఎక్కువ భారీ వర్షాలు, వర్షాలతో పాటు మనకి చిన్న చిన్న గాలులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల మనకి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాల్లో ఉండకుండా మనకి మెరక ప్రాంతాల్లో ఉండే విధంగా, అట్లాగే పూరి ఇళ్లలో ఉండకుండా కొంచెం గట్టి ఇళ్లలో ఉండాలి. అట్లాగే మనకి స్కూళ్ళు ఉన్నాయి, ఆ స్కూళ్ళల్లో ఏదన్నా ఉండే అవకాశం వాళ్ళ గుడిసెల్లో కానీ లేదంటే ఆర్ట్స్లో ఉండేటువంటి వాళ్ళకి ఏదైనా సమస్యలు వస్తే మాకు తెలియజేస్తే వాళ్ళని అంతా కూడా ఎవాక్యుయేషన్ చేసి మన స్కూళ్ళల్లో వాళ్ళని చేర్చేదానికి మేము సిద్ధంగా ఉన్నాము. అట్లాగే మనకి సచివాలయ సిబ్బంది ఉన్నారు, వాలంటీర్స్ ఉన్నారు, దాంతోపాటు పంచాయతీ కార్యదర్శులు, విఆర్ఓలు వీళ్ళందరూ కూడా మీద వాళ్ళకంతా కూడా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నాం. పైన నుంచి మన జిల్లా యంత్రాంగం నుంచి ఆదేశాలు వచ్చినాయి. ఈ ఆదేశాలని కింద వాళ్ళకు కూడా మనం చెప్పుకున్నాము. ఆ ఆదేశాలను అనుసరించి ఎక్కడ కూడా లోతట్టు ప్రాంతాల్లో ఇబ్బంది లేకుండా ప్రజలు ఉండాలని, లోతట్టు ప్రాంతాలను తిరగకుండా ఉండాలని, అట్లాగే ఏదన్నా అర్జెంటు అయితే తప్ప మనకి ఇళ్లలో నుంచి బయటకు రాకుండా ఈ 4-5 డేస్ వర్షాలు మనకి అలర్ట్ ఇచ్చున్నారు కాబట్టి దాన్ని అందరూ కూడా జాగ్రత్తగా ఫాలో అవ్వాలని కోరుతున్నాము. సో ఏదన్నా ఉంటే సచివాలయం వాళ్ళకి కానీ మాకు కానీ తహసీల్దార్కి కానీ మెసేజ్ వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే. స్వాతంత్ర్య పోరాటంలో ఆయన సేవలు ఎనలేనివని 11 ఏళ్లపాటు విద్యామంత్రిగా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ పనిచేశారని జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్, ఎమ్మెల్యే వరప్రసాదరావు కొనియాడారు. గూడూరు పట్టణంలోని ఐసీఎస్ రోడ్లో ఉన్న డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో జాతీయ విద్యా దినోత్సవం ఘనంగా జరిగింది. గూడూరులోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో గురువారం మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జాతీయ విద్యా దినోత్సవం ఘనంగా జరిగింది. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా స్వాతంత్ర్య సమరయోధుడు, విద్యామంత్రిగా పనిచేసిన ఆజాద్ చిత్రపటానికి జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్, ఎమ్మెల్యే వరప్రసాదరావు తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జేసీ గణేష్ కుమార్ మాట్లాడుతూ స్వాతంత్ర్య పోరాటంలో అబ్దుల్ కలాం ఆజాద్ పోరాట పటిమ ప్రదర్శించారని అన్నారు. మొదట విద్యాశాఖ మంత్రిగా నియమితులయ్యారని, 11 ఏళ్లపాటు పనిచేశారని అన్నారు. విద్యలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారని, ఐఐటీని ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ఆయన సేవలను గుర్తించుకుని జయంతిని విద్యా దినోత్సవంగా జరుపుకుంటున్నట్లు ఆయన వివరించారు. మీ అందరికీ చాలా ఇన్స్పిరేషన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ప్రొవైడింగ్ సచ్ వండర్ఫుల్ ఇన్స్పిరేషన్. మీకు ఒక్కటే కాదు, చాలామంది కూడా సార్ తన ఇమాజిన్ 1980స్లో ఒక చిన్న మారుమూల ప్రాంతం నుంచి యూపీఎస్ అంటే తెలియని ఒక స్టేజ్ నుంచి ఈ స్టేజ్ కావడం డెఫినెట్లీ ఇన్స్పిరేషన్ ఫర్ ఎవరీవన్ సార్. అది ఈ త్రూ అవుతున్న ప్రతి ఒక్కరికి తెలుసు అది హౌ డిఫికల్ట్ బీయింగ్ ఏ పర్సన్ ఇన్ ద 1980స్. అప్పటికి మొత్తం ఎంత ఇన్ఫర్మేషన్ లేదు, అవగాహన లేదు, ఏదో ఐ కెన్ అండర్స్టాండ్ ఒక్కొక్క స్టేజ్ దాటుకుంటే వెళ్ళి సాధించడం చాలా కష్టం కంపేర్కి గైడెన్స్ ఉన్న వాళ్ళకి, బికాస్ ఐ పర్సనల్లీ ఎక్స్పీరియన్స్ ఇస్ వెరీ డిఫరెంట్. ప్రసంగాలతో పోకుండా అందరూ కూడా గుర్తు
తెలుసుకోవాల్సింది మనకి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి గురించి పెద్దలందరూ తెలియజేశారు ముఖ్యంగా వారి బర్త్డే ఈ రోజు నేషనల్ ఎడ్యుకేషన్ డేగా ఇవ్వడానికి గల ముఖ్య కారణం ఏదో ఒక వ్యక్తి బర్త్డే చేయాలని తాపత్రయం వారు చేసిన సేవలకు స్వతంత్ర భారతదేశంలో స్వతంత్రం ముందు ఏదో రక్షణ ఇన్స్పైర్ చేసిన వారు స్వతంత్ర భారతదేశానికి ఏ విధంగా ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అనేది ఇచ్చినప్పుడు ఎంత కష్టమైన బాధ్యత అంటే అప్పుడు మన దగ్గర అక్షరాస్యత తక్కువ అప్పుడే కష్టపడి పొట్లాడి తెచ్చుకున్న ఈ స్వతంత్రాన్ని ఏ విధంగా ఫ్రూట్ఫుల్గా చేయాలి అంటే దానికి చాలా గొప్ప వ్యక్తి అవసరం ఎందుకు అని అంటే ఏది ఉన్నా లేకపోయినా ఈ ప్రపంచంలో ఎదగాలంటే విద్య చాలా ముఖ్యమైనది ఇంకా ఎమ్మెల్యే వరప్రసాదరావు తదితరులు మాట్లాడారు ఏ విధంగా మనం స్వతంత్ర దినోత్సవం అని చెప్పి మనం అనుకుంటాము రిపబ్లిక్ డే అని అనుకుంటాము గాంధీ జయంతి అక్టోబర్ ఉంది అనుకుంటాము రెండు పుట్టినరోజు మనం ఏ విధంగా చిల్డ్రన్ డే అని అనుకుంటాము అలాగే ఎంతో ముఖ్యమైన రోజు ఈరోజు విద్య ఇది విద్యా దినోత్సవం భారతదేశ విద్యా దినోత్సవం కలెక్టర్ గారు ఈ వరదల వల్ల రాలేకపోయారు అన్ని చోట్ల కూడా వర్షాలు పడుతున్నాయి కనుక వారన్ని పనులు చేసుకోవాలి కనుక వారి ప్రతినిధిగా మరో ఐఏఎస్ ఆఫీసర్ గారిని జాయింట్ కలెక్టర్ పంపడం కూడా వారికి వీరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు ఒక కులానికి ఒక మతానికి వచ్చిన వారు కాదు మనందరం కూడా గర్వించదగ్గ గొప్ప భారతీయుడు ఆ రోజుల్లో విదేశాలు వచ్చి మనం పాలిస్తుంటే వారిని పారుకోవాలని చెప్పి స్వతంత్రంలో పోరాడిన వ్యక్తి ఎవరు అంటే ఈరోజు నవంబర్ 11వ తారీఖున పుట్టిన మహనీయుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్య చూస్తే చాలా కీలకంగా ఉంది ఈరోజు జాయింట్ కలెక్టర్ గారిని ఎందుకు గౌరవిస్తున్నాం ఆ విద్య ఒక ఆర్టీఓ గారిని ఎందుకు గౌరవిస్తున్నాం ఆ హెడ్ గారిని గౌరవిస్తున్నాం ఆ విద్య వలన వారు పెద్ద సంస్థలు కూడా ప్రారంభించారు ఎవరు మన ఈరోజు అబ్దుల్ కలాం గారు ఏం చేశారంటే మౌలానా అబ్దుల్ కలాం గారు మంచి విద్యా సంస్థలు ఆ రోజుల్లోనే ఒక ఐఐటి ప్రారంభించి విదేశాలకి సరిపోయే సంస్థలు పెట్టాలి విద్యా సంస్థలు అని చెప్పి వీరు అలాగే నెహ్రూ గారు కలిసి ఒక విద్యకు ప్రాధాన్యత ఆ రోజుల్లో మన విద్య రాష్ట్ర ముందుకు లేదు ఎంతో ప్రాధాన్యత ఇచ్చి వెళ్ళడం వల్ల వారికి ఏం చేశారు భారతరత్న ఇచ్చారు మన భారతదేశంలో జగన్ దినోత్సవాన్ని నవంబర్ 11వ తారీఖున జరుపుకోవడం జరుగుతూ ఉంది మనందరూ కూడా ఒక మంచి పుస్తకం కూడా మౌలానా అబుల్ కలాం గారి యొక్క జీవిత చరిత్రను దాంట్లో ఉన్న సంక్షిప్తంగా ఒక మంచి పుస్తకం కూడా ప్రచురించారు తన మంచి విషయాలు దాంట్లో ఆయన ఏ విధంగా స్వాతంత్ర పోరాటం కోసం పోరాడారు అప్పుడున్న గాంధీ గారితో కానీ అబ్దుల్ గారితో కానీ ఏ విధంగా సన్నిహిత సంబంధాలు ఉండే శ్రద్ధ రంగులో పెట్టారు ఇవ్వకూడదు అని అట్లాగే సెక్యులర్ భావం ఏ విధంగా కలిగి ఉండి మొట్టమొదట భారతదేశానికి స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదట విద్యాశాఖ మంత్రి కూడా పనిచేసిన అనుభవం ఇది గొప్ప విద్యావేత్తగా తన చిన్న ఉత్సవంలో చక్కటి వారి గురించి తన చక్కటి విషయాలు తెలుసుకునే అవకాశం అందరూ కూడా కలుగుతుంది ఆ పుస్తకాన్ని దర్శించిన అది ఆవిష్కరించిన మన తండ్రి గారు కూడా గురించి తెలియజేస్తున్నాం తమ మరుణ అబుల్ కలాం ఆజాద్ గారి యొక్క జీవిత విశేషాలను తెలుసుకుని వారి యొక్క గొప్ప ఆదర్శ భావాల్లో మనందరం కూడా వెళ్ళాలని చెప్పి ఆశిస్తున్నాం మన దేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి మన దేశంలో ఉండేటువంటి ఈ పాకిస్తాన్ వెళ్ళిపోవడం ఇటువంటి రకరకాల సమస్యలు
ఉన్నప్పుడు ఒక సెక్యులర్ భావాలతో ఈ మత భావాలకు అతీతమైనటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తిగా ఈ ప్రపంచం గుర్తించే విధంగా మన మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు ఒక ఆదర్శంగా ఇచ్చారు. ఆయన ఆదర్శ భావాలని మొత్తం ప్రపంచంలో ఉండేటువంటి వ్యక్తులందరూ కూడా మెచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ సంక్షేమ శాఖాధికారి అబ్దుల్ హమీద్, ఆర్డీఓ మురళీకృష్ణ, మైనారిటీ కార్పొరేషన్ ఈడీ నారాయణ, ఉర్దూ డిఐ దిలీప్, ఏఎంఓ ఖాజా ముహుద్దీన్, ఏఈఓ సునీల్, తహసీల్దార్ లీలారాణి, హెచ్ఎం రవూఫ్ తదితరులు పాల్గొన్నారు. మైనారిటీలందరూ ఐక్యంగా ఉంటూ సమస్యలు పరిష్కరించుకోవాలని ఇన్సాఫ్ కమిటీ జాతీయ అధ్యక్షులు ఆజీజ్ పిలుపునిచ్చారు. గూడూరు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో జాతీయ మైనారిటీ దినోత్సవం సందర్భంగా ఆలిండియా తంజీం ఏ ఇన్సాఫ్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా మహాసభలు జరిగాయి. పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో జాతీయ మైనారిటీ దినోత్సవం సందర్భంగా ఆలిండియా తంజీం ఏ ఇన్సాఫ్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం జిల్లా మహాసభలు జరిగాయి. ఈ సభలకు మైనారిటీలు నాయకులు హాజరయ్యారు. ఈ సభల్లో పాల్గొన్న ఇన్సాఫ్ కమిటీ జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ మాజీ సభ్యులు అజీజ్ మాట్లాడుతూ మైనారిటీల సంక్షేమం కోసం ఏ ప్రభుత్వాలు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ ప్రభుత్వాలు ఏమీ చేయలేదని విమర్శించారు. మైనారిటీలందరూ ఐక్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఐక్యతతోనే సమస్యలు పరిష్కరించుకుందామని ఆయన వివరించారు. మైనారిటీ డే మన బర్త్డే ఆఫ్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్. ఈ విషయం మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గురించి మన వ్యక్తులు చాలా విషయాలు చెప్పారు. మక్కాలో ఆయన జన్మమైంది. మళ్ళీ యంగెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, 2 times ఆయన ప్రెసిడెంట్ గా. కానీ ఆయన పోస్టమాస్ అంటే మరణించిన తర్వాత ఆయనకి భారత రత్న కన్ఫర్ చేశానండి. ఈరోజు ఆయన జన్మదినం సందర్భంగా నేషనల్ ఎడ్యుకేషన్ డే గవర్నమెంట్ ప్రకటన చేసింది. సో ఆయన పోయిట్ కమ్ జర్నలిస్ట్ కమ్ ఇంకా గ్రేట్ పొలిటీషియన్, ఇవన్నీ విషయాలు ఉంది. ఆయన జీవితం గురించి మాట్లాడితే చాలా ఎక్కువ విషయాలు ఉండాలండి. మన విజయ్ కుమార్ గారు ఒక మంచి పోయం ఈ సందర్భంలో ఆయన ప్రజెంట్ చేశారు, చాలా బాగానే ఉంది. కమెంట్ మిత్రులారా, ఏంటంటే ఈరోజు మైనారిటీస్ ది ఇష్యూస్ చూస్తే చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఈ సందర్భంలో సెంట్రల్ గవర్నమెంట్లో చూస్తే మోదీ వచ్చిన తర్వాత ఇప్పుడు అన్ని విషయాలు క్లియర్ కట్ గా వచ్చేసింది. కాంగ్రెస్ గవర్నమెంట్ లో పేరంటే సెక్యులర్, కానీ వాళ్ళు చేసింది పని చాలా అనుమానంగా ఉంటే డౌట్ఫుల్ రూల్ ఉండేది. ఎందుకంటే నాకు గుర్తుంది, నేను అప్పుడు రాజ్యసభలో ఉన్నాను. మన్మోహన్ సింగ్ గారు UPA 1 UPA 2 ఈ సందర్భంలో నేను రాజ్యసభలో ఉన్నాను. సో ఆ సమయంలో చాలా ఒత్తిడి పెట్టడం జరిగింది మన మన్మోహన్ సింగ్ మీద కూడా. నేను ఒక 30-31 MPs తీసుకుని పోయి మన్మోహన్ సింగ్ గారికి అడిగాను, ఏం సార్ మేము 20% అంటే 19.87 అంటే సుమారుగా 20% మైనారిటీస్, ఓన్లీ ముస్లిమ్స్ కాదు టోటల్ మైనారిటీస్, మీరు బడ్జెట్ ఎంత కేటాయింపు ఉంది? చాలా తక్కువ, 0.21% కూడా కాదు. ఈరోజు పెద్ద పెద్ద మాట్లాడవచ్చు వాళ్ళు. ఇంకా మరికొందరు ప్రతినిధులు మాట్లాడారు. ఇన్సాఫ్ కానివ్వండి, ఇటువంటి అనేక సంస్థలు ఏదైనా సరే పనిచేసే విధానంలో ఇందాక విజయ్ కుమార్ సార్ చెప్పినట్టు ముఖ్యంగా మనం ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి, మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి. ఆ రాజ్యాంగమే లేకపోతే మనం ఈ రోజు ఇక్కడ నిలబడి మాట్లాడుకో లేని పరిస్థితి వచ్చేది. కాబట్టి ఆ రాజ్యాంగాన్ని మనం ఏమి చేసినా కానీ రాజ్యాంగబద్ధంగానే చేస్తున్నాము అన్నది మన మనసులో ఉండాలి. ఆ విధంగా అంతేగాని రాజ్యానికి విరుద్ధంగా లేదు. ఎందుకంటే ఈరోజు
ఎన్ఆర్సీ సిఐ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నటువంటి అనేక మంది ముస్లింలు అనేక మంది మన హిందూ సోదరులు హిందూ దళిత సోదరులు అందరినీ కూడా దాదాపు ఈ రోజు కూడా మంది జడలు మగ్గుతున్నారు. చాలా గొప్ప దినం, ఎందుకంటే చరిత్రలో ముస్లింలు అనేటువంటి వారు తీవ్రవాదులుగా వ్యతిరేకించబడ్డ వాళ్ళుగా దుండగులుగా చిత్రీకరిస్తున్నటువంటి ప్రస్తుతున్న కేంద్ర ప్రభుత్వం విధి విధానాలకు వ్యతిరేకంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కలిసి గళమెత్తాల్సిన అవసరం ఆసనమైందని గుర్తు చేసే విధంగా పట్టణంలో ఉన్నటువంటి అన్ని ముస్లిం మైనారిటీ సంఘాలు స్వచ్ఛంద సేవా సంస్థలు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం వైసీపీ కమ్యూనిస్టు పార్టీలో ఉన్నటువంటి ముస్లింలు మిగతా అన్ని పార్టీల ముస్లిం అందరినీ కలిపి ఒక సమావేశంగా ఏర్పాటు చేసి ఒక మహనీయుడు అయినటువంటి అబుల్ కలాం ఆజాద్ తెలుసుంటారు, సినిమా హీరోలు తెలుసుంటారు, ఇలాంటి వాళ్ళ గురించి తెలుసుకోవాల్సిన అవసరం కానీ ఆవశ్యకత కానీ చాలా అవసరం. సేవలు అలాగే స్వాతంత్రానికి ముందు ఆయన చేసినటువంటి స్వాతంత్ర పోరాటాల గురించి చాలా చక్కగా వివరించారు. ఈరోజు మనం జాతీయ మైనారిటీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామంటే కేవలం ఇది మన వల్ల మన పెద్దలు కానీ మన వల్ల అవుతున్న కేవలం మనం మాత్రం చేసిన కార్యక్రమం మాత్రమే కాదు, స్వాతంత్ర పోరాటంలో హిందువులు ముస్లింలు క్రైస్తవులు బౌద్ధులు జైనులు అందరూ పోరాటం చేశారు కాబట్టి ఈరోజు మనం స్వతంత్రులుగా బయటతిరగలుగుతున్నాము. కానీ ఆ రోజు ఏదైతే మన స్వాతంత్ర కోసం పోరాటం చేయాల్సి వచ్చిందో అదే ప్రస్తుతం ఉన్న మన భారతదేశంలో మనం బతకడం కోసం మనం పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైనదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇంత ఆదర్శంగా జీవించే వ్యక్తులు ఉంటారా, ఆయన గురించి మనకు తెలిసింది చాలా తక్కువ అనేటువంటి ఫీలింగ్ నాకు నరనరాన తెలియజేస్తుంది. ఇంకో విషయం, మన మొహమ్మద్ ప్రవక్త మన అలైహిస్సలాం గురించి కూడా నేను ఈ నడుమ ఆయన జీవిత చరిత్ర విశేషాలు రకరకాలుగా అన్వేషించి అర్థం చేసుకుంటుంటే వాళ్ళు ఎంత ఆదర్శంగా జీవించారు అనేది అర్థమవుతుంది. దాన్ని జనాల్లోకి తీసుకునేవాళ్ళు, ముఖ్యంగా మన మౌలానా అబుల్ కలాం ఆజాద్ గురించి నా జీవితాశయం ఏంటంటే నాకు చివరి శ్వాస ఉన్నంత వరకు ఆయన సంబంధించిన లిటరేచర్ కానీ వీడియోస్ కానీ పాటలు కానీ నా శక్తి మేరకు ఆయన్ని జనాల్లోకి మన జిల్లాలోనే కాదు మన రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా నాకు నా ఆలోచనలకు అంది వచ్చే వ్యక్తుల్ని తోడు తీసుకుని నేను ప్రయాణం చేయాలని నేను డిసైడ్ అయ్యాను. 11 నవంబర్ 1888 మక్కా నగరంలో జన్మించడం జరిగింది. ఈ దేశానికి ఒకే చోట నుంచి పరిపాలన కావాలని చెప్పేసి మొఘల్ చక్రవర్తి ఏ విధంగా చేశారో అదేవిధంగా ఆర్థికంగా ఈ దేశాన్ని బలోపేతం చేయడం కానీ విద్యలో సంస్కరణలను తీసుకురావడం విద్య ఉండడం వల్లనే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు అని చెప్పేసి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు ఎంతో పాటుపడ్డారు. అతను ఒక కవి, ఒక రచయిత, అదేవిధంగా ఆనాడు యువతని స్వతంత్ర ఉద్యమంలోకి తీసుకురావాలని చెప్పేసి అంతేకాకుండా ముస్లిం యువతని ఎక్కువగా దీంట్లో ఉద్యమంలో పాల్గొనేటట్టు చేయాలని చెప్పేసి తన రచయితలు కవితల ద్వారా పెద్ద ఎత్తున ఉద్యమానికి ఆకర్షితులు చేయడం జరిగింది. ఈ మహాసభల్లో మైనార్టీ సంక్షేమాధికారి అబ్దుల్ హమీద్, కమిటీ రాష్ట్ర కన్వీనర్ సయ్యద్ అప్సర్, వివిధ సంఘాల ప్రతినిధులు డేగా రవిరాఘవేంద్ర, వేగూరు రాజేంద్ర ప్రసాద్, మైనార్టీ నాయకులు, ఇన్సాఫ్ కమిటీ ప్రతినిధులు రహీం, జమాలుల్లా, పాలేషా, ఇబ్రహీం పాల్గొన్నారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వినియోగదారులు విద్యుత్ విషయంలో జాగ్రత్త పాటించాలని డిస్కమ్ ఏఈ శేషాద్రి సూచించారు. సైదాపురంలోని డిస్కమ్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వర్షాలకు విద్యుత్ స్తంభాలు వంగినా పడిపోయినా వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని అన్నారు. ఇళ్లలో స్విచ్లు వేసేటప్పుడు తడి చేతులతో వేయరాదని తగిన జాగ్రత్తలు పాటించాలని ఆక్షణ వివరించారు.
ప్రజాపుర మండలం విద్యుత్ వినియోగదారులందరికీ కరెంట్ డిపార్ట్మెంట్ వారి తరఫున చిన్న విన్నపము. ఈ భారీ వర్షాల కారణంగా ఎక్కువ కరెంట్ షాపు కొట్టేదానికి అవకాశం ఉన్నది. కరెంట్ స్తంభాలకి దూరంగా అందరూ ఉండవలసిన కోరుచున్నాము. ఇంటిలో మన కరెంటు వస్తువులన్నింటినీ చేతులతో తాకకుండా ఏదన్నా పొడిగా ఉండే చిన్నపాటి కడతో చుచ్చులు ఆంచవలసి కోరుచున్నాము. మీ గ్రామంలో కానీ మీ ఇళ్లలో కానీ కరెంట్ సంబంధించి ఎటువంటి సందేహాలు కానీ రాబోతున్నా కానీ కరెంట్ డిపార్ట్మెంట్ వారికి తెలియజేయవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా చిన్నపిల్లలని మెయిన్గా కరెంటు వస్తువులు కానీ చుచ్చులు కానీ తాకకుండా చూడడం బాధ్యత ఇంట్లో ప్రతి ఒక్కరి మీద ఉన్నది. సమస్యలు ఏదన్నా ఉంటే కరెంట్ డిపార్ట్మెంట్ సంబంధించి ఏదన్నా ఉన్నా కానీ మీ కన్సర్న్ స్టాఫ్కి కానీ మాకు కానీ తెలియపరిస్తే ఇమీడియట్గా దాని మీద చర్య తీసుకోవడానికి ప్రయత్నిస్తామని తెలియపరుస్తున్నాము. ఈ వర్షాకాలంలో అన్ని గ్రామాల్లో కన్సర్న్ స్టాఫ్ అందుబాటులో ఉన్నారు. మీకు ఎటువంటి చిన్న సమస్య ఉన్నా కానీ కరెంట్ విషయంలో వారికి తెలియపరిచి మాకు సహకరించగలరా. పట్టణంలో సీజనల్ వ్యాధులు రాకుండా ఉండేందుకు ముందస్తుగా ట్రస్ట్ తరపున హైపోక్లోరైడ్ ద్రావణాన్ని అధికారులకు అందజేశామని, ఇంకను ట్రస్ట్ తరపున సేవా కార్యక్రమాలు చేపడతామని ట్రస్ట్ ప్రతినిధులు దేవానంద్ తదితరులు పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని పురపాలక కార్యాలయంలో కమిషనర్ శ్రీకాంత్కు కనుమూరు హరిచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 25 హైపోక్లోరైడ్ క్యాన్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు అనిల్ పెంచల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తుఫాను మరి హెవీ రైన్స్ వల్ల గూడూరు టౌన్లో అంటు రోగాలు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని మనం ఈ హెవీ రైన్స్ ఇవి అవగానే మనం ఒకసారి ఊరు శానిటైజ్ చేయించుకోవడం కోసం హైపోక్లోరైడ్ ద్రావకాన్ని హరిశ్చంద్రారెడ్డి చార్జిబుల్ తరఫున మున్సిపాలిటీకి దాదాపు ఒక 20 క్యాన్లు అందించడం జరిగింది. వీటిని ఈ భారీ వర్షాల తర్వాత సద్వినియోగం చేసుకోవాలని ఫస్ట్ ఆశిస్తూ ఉంది. అధికారులు కూడా మాకు అందరికీ మాకు సహకరించి మా విన్నపాన్ని తీసుకున్నందుకు సంతోషంగా ఉంది. అదేవిధంగా దీంతోపాటు ఇంకేమైనా సరే దోమలు పడకుండా ఇంకేదైనా ఇంకేమైనా అత్యవసర సహాయక చర్యలు కానీ ఆహార పొట్లాలు కానీ లోతట్టు ప్రాంతాల ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు కానీ ఇవేవైనా సరే మేము అధికారులతో పూర్తిగా సహకరించి హరిశ్చంద్రారెడ్డి చార్జీ ఫస్ట్ రోజులు అందుబాటులో ఉంటామని. వర్షాలకు రహదారులు అధ్వానంగా మారాయి. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి. గూడూరు పట్టణంతో పాటు సమీప ప్రాంతాలైన అడవయ్య కాలనీ, చవటపాళెం రహదారులు దారుణంగా మారాయి. సొసైటీ ప్రాంతంలోని అండర్ బ్రిడ్జ్ కింద రహదారులు గుంతలమయంగా ఉండటంతో, నీరు నిలిచి ఉండటంతో పాదాచారులు వాహన చోదకులు అవస్థలు పడ్డారు. అడవయ్య కాలనీ, చవటపాళెం మార్గాలకు వెళ్లే రహదారులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మట్టి రోడ్లు కావటంతో నడక నరకప్రాయంగా మారింది. వర్షాలకు తోడు చవటపాళెం అడవయ్య కాలనీ ప్రాంతాల్లో పందుల బెడద ఎక్కువగా ఉంది. కురుస్తున్న వర్షాలకు నీరు ఇళ్లలోకి వస్తుండటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇకనైనా పాలకులు స్పందించి రహదారులు బాగు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
సైదాపురం మండలంలోని గంగదేవిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన రామాలయం వద్ద భక్తులు భజనలు చేశారు. ఆలయం నిర్మాణం తర్వాత 41 రోజుల పాటు ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఈ నేపథ్యంలోనే భక్తులు భజనలు చేశారు. అనంతరం ప్రసాదాలు స్వీకరించారు. మనుబోలు సమీపంలోని పీడూరు క్రాస్ రోడ్ ప్రాంతంలో కొలువై ఉన్న సాయి మందిరంలో గురువారం బాబాకు అభిషేకాలు ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు పాల్గొని సాయినాథుణ్ణి దర్శించుకున్నారు. ఉభయదాతలుగా చెర్లోపల్లి గ్రామానికి చెందిన కుడుముల కిషోర్ గౌడ్ శ్రావ్య దంపతులు వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. భారీ వర్షాలకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నాం. సబ్ కలెక్టర్ కార్యాలయంలో తుఫాను ప్రభావంపై సమీక్షించిన ఎమ్మెల్యే వరప్రసాద్ రావు, ఆర్డీఓ మురళీకృష్ణ. ఆయన సేవలు అమోఘం. డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ కు నివాళులర్పించి మాట్లాడిన జేసీ గణేష్ కుమార్, ఎమ్మెల్యే వరప్రసాద్ రావు తదితరులు. ఐక్యంగా ఉంటూ సమస్యలు పరిష్కరించుకుందాం. ఆల్ ఇండియా తంజీమ్ ఏ ఇన్సాఫ్ కమిటీ జిల్లా మహాసభల్లో పాల్గొని మాట్లాడిన జాతీయ అధ్యక్షులు అజీజ్ తదితరులు. ఎడతెరిపి లేని వర్షాలు. గూడూరు, చిల్లకూరు, సైదాపురం మండలాల్లో భారీ వర్షాలు. పారుతున్న కాలువలు చిల్లకూరు కాలనీలో ఇళ్లలోకి చేరుకున్న వర్షపు నీరు. ఇక ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.